हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। దోసకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో చూద్దాం। అన్నము చపాతి రోటి ఇలా వేడిలోకైనా ఇది చాలా బాగుంటుంది। ఒక కప్పు కందిపప్పుని రెండు లేదా మూడు సార్లు నీళ్ళతో శుభ్రంగా కడిగి 20 నిమిషాలు నానబెట్టుకొని కుక్కర్లో పెట్టుకోవాలి। అందులోనే ఒక మీడియం సైజ్ దోసకాయని అలాగే ఒక పండిన పెద్ద టొమాటోని ఒక పెద్ద ఉల్లిపాయని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఇక్కడ నేను దోసకాయకి విత్తనాలు తీసివేసుకుంటున్నానండి, ఇష్టమైన వాళ్ళు ఉంచుకోవచ్చు। దోసకాయలు కొన్ని చేదు ఉంటాయి కదండి, వాటిని చెక్ చేసుకొని వేసుకోవాలి। టమాటా దోసకాయ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులో 1/2 స్పూన్ పసుపును చిన్న నిమ్మకాయ చింతపండుని కూడా వేసుకోవాలి। ఒక మిక్సీ జార్లో 10 లేదా 12 పచ్చిమిర్చి వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి। నేను పప్పుకు సరిపడా కారం పచ్చిమిర్చిని తీసుకుంటున్నానండి, ఇష్టమైన వాళ్ళు కొన్ని పచ్చిమిర్చి కొంచెం కారం కూడా వేసుకోవచ్చు। పచ్చిమిర్చి కారంతో దోసకాయ పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది। పచ్చిమిర్చిని కోర్సుగా గ్రైండ్ చేసుకొని దీనిని కూడా కుక్కర్లో వేసుకోవాలి। పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత కూరగాయ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి। పప్పు బాగా చిక్కగా ఇష్టపడే వాళ్ళు నీళ్ళని కొంచెం తగ్గించుకోవచ్చు। 3 లేదా 4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకోవాలి। ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పు గుత్తితో దోసకాయ ముక్కలు మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేలాగా పప్పుని ఇనుపుకోవాలి। ఇలా ఇనుపుకున్న తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసుకుని మరొక 5 నిమిషాలు కుక్కర్ని పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పప్పు కొంచెం చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి। పప్పు కొంచెం చిక్కబడి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత పోపు వేసుకోవాలి। పోపు కోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేడి చేసుకోవాలి। నూనె వేడైన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి। 2 ఎండుమిరపకాయలు, 10 లేదా 12 వెల్లుల్లి రెమ్మల్ని కొంచెం లైట్గా క్రష్ చేసుకొని వేసుకోవాలి। కొంచెం కరివేపాకు వేసుకొని వెల్లుల్లి రెమ్మలు ఇంకా పోపు దినుసులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। దినుసులన్నీ చక్కగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదండి, ఇప్పుడు ఈ పోపుని పప్పులో వేసుకొని మరొక 2 నిమిషాలు పప్పుని ఉడికించుకోవాలి। పోపు వేసిన తర్వాత 2 నిమిషాలు ఉడికించుకోవడం వల్ల పోపు ఫ్లేవరు పప్పుకు పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది। పప్పు కన్సిస్టెన్సీ అనేది మన ఇష్టమండి। దోసకాయ పప్పు రెడీ అండి। అన్నంలోకి, చపాతీలోకి, అలాగే రోటీల్లో కూడా ఈ పప్పు చాలా బాగుంటుంది। టేస్టీ హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।